మనం చూసిండే మొన్న ఒలింపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అప్పుడు ఫారెన్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలోనూ కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా అన్నటువంటి మాట అయితే ఇచ్చిండే దాన్ని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేటువంటి పేరు కూడా పెట్టినటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే మనం చూడవచ్చు నూట నలభై కోట్లు దాదాపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం ఇక మన ఆ ఒలింపిక్స్ లిస్ట్లో అరవై డెబ్బై ప్లేస్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇక తెలంగాణను ఈ అది చూసి కొంచెం కలత చెందిననే చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డితో పాటు దేశం మొత్తం కూడా కలత చెందింటిదే ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో మన పథకాల సంఖ్య ఎంత అన్నటువంటిది కోటికి ఓ పథకం వచ్చినా సరే మనకి ఎన్ని పథకాలు వస్తుందో చెప్పవచ్చు మనం టాప్ లిస్ట్లో పోతాం కానీ అట్లాంటి పరిస్థితి లేదు మూడు నాలుగు ఐదారు పథకాలకి కూడా పరిమితం అవుతున్నాం వరుస ఒలింపిక్స్లలో అయితే వచ్చే ఒలింపిక్ వరకైనా సరే భారతదేశాన్ని పథకాల లిస్టులో పైన పెట్టాలన్నటువంటి కంకణ బద్దులవి ఉన్నామని చెప్పేసి తెలంగాణ నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దీనిపైన అయితే రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడతామని రేవంత్ రెడ్డి అయితే కమిట్ అయి ఉన్నాము అని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చేసిండ్రు దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని కూడా పెడుతున్నారు ఆ నేపథ్యంలోనే అక్టోబర్ రెండు నుంచి సీఎం కప్ పని అన్ని రకాల క్రీడా పోటీ నిర్వహణకు సర్కార్ అయితే ప్లాన్ చేస్తుంది వార్త ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి కూడా ఇక తెలంగాణలో సీఎం కప్ అనేటువంటిది అన్ని క్రీడా అంశాలు అంటే ఓన్లీ క్రికెట్ వాలీబాలో హాకీ కాకుండా ఇక ఒలింపిక్స్ లో జరిగేటువంటి అట్లాంటి అన్ని సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించినటువంటిది సీఎం కప్ అని గేమ్స్ కూడా పెట్టబోతున్నారు ఇక ప్రతి ఏటా సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది ఈ ఏడాది అక్టోబర్ రెండున ఇందుకు శ్రీకారం చుట్టేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయంట సీఎం కప్ లో విజేతలైన క్రీడాకారులకు ఒలింపిక్స్ లోకి పంపించేందుకు యంగ్ ఇండియా వర్సిటీలో అడ్మిషన్లు ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అందుకు కావాల్సిన ఖర్చును కూడా మొత్తం ప్రభుత్వమే భరించేలా కూడా ప్లాన్ చేస్తున్నారంట ఇక మనకు తెలుసు ఆ ఏది మన మేర్కాన్పేట కందుకూరు పట్టణ ఉన్నటువంటి మేర్కాన్పేటలో స్కిల్ యూనివర్సిటీ అయితే పెట్టిండ్రు ఇక దాని పక్కనే ఈ ఇంజనీర్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారంట ఫోర్త్ సిటీ ఎందుకంటే మనకు తెలుసు అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా కూతవేటు దూరంలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ పది పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక ఎవరైనా ఎవరైనా కోచ్లు అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ప్లేయర్స్ వచ్చినా సరే ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేటువంటిది దగ్గరగా ఉంటుంది వాళ్ళకి యాక్సెసిబిలిటీ కూడా చాలా ఈజీ ఉంటది అన్నటువంటి నేపథ్యంలో ఆ ఫోర్త్ సిటీ దగ్గరలోనే స్పోర్ట్స్ విలేజ్ ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారంట ఆ నేపథ్యంలోనే ఇక ఎవరైతే ఈ మండల అంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడుకుంటూ వస్తూ రాష్ట్ర స్థాయి వరకు అయితే విన్నర్స్ ఎవరు వస్తారో వాళ్ళకి స్పోర్ట్స్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఇచ్చి గవర్నమెంటే వాళ్ళ మొత్తం భత్యాలు చూసుకుంటా అంటే తిండి హాస్టల్ వాళ్ళ ట్రైనింగ్ ఖర్చులు అన్ని కూడా గవర్నమెంటే భరించి వాళ్ళని నైపుణ్యం ఉన్న క్రీడాకారు తీర్చిదిద్ది నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు కూడా తెలంగాణ నుంచి కూడా మెజార్టీ ఇట్లా ప్లేయర్స్ ని పంపించాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి అయితే చేస్తున్నారట నిజంగా ఇట్లాంటి ప్రభుత్వాలకైతే చిత్తశుద్ధి ఉండాలి అంటే మన ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం అయినా సరే కేవలం ఈ రాష్ట్రమే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటే నూట నలభై నూట యాభై కోట్లు ఉన్నటువంటి భారతదేశము నూట యాభై పథకాలు వచ్చినా సరే మనం టాప్ పొజిషన్కి పోతాం కాబట్టి ఇప్పటి అయినా సరే ఈ స్పోర్ట్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టాలి దాంతోపాటు ప్రభుత్వాలు ఏం చేయాలంటే కేవలం మన పిల్లలకి పుస్తకాలను మైండ్లో చెప్పుతున్నాం అంటే పుస్తక పురుగులు చేస్తున్నాం ఆ పుస్తక పురుగులైనా సరే నిజంగా నాలెడ్జ్ ఓరియంటెడ్గా జరుగుతుందంటే ఓన్లీ థియరిటికల్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి స్కూల్లో కంపల్సరీ మినిమం ఒకటి రెండు స్పోర్ట్స్ పీరియడ్ పీరియడ్లు ఉండేటట్టు కూడా ప్రభుత్వం ను తయారు చేయాలి ఆ స్కెడ్యూల్ ఇచ్చేసి మినిమం ప్రతి స్కూల్ ప్రతి క్లాస్కి కంపల్సరీ ఉత్తరా ఇద్దర పీటీలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు దాంతో దాంతోపాటు ప్రతి స్టూడెంట్ మినిమం స్కూల్ అవర్స్లో హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ కంపల్సరీ గ్రౌండ్లో గ్రౌండ్లో ఉండే విధంగా కారిక్యులం కూడా డిజైన్ చేసేసి అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట మొత్తం మీద అయితే ఈ అక్టోబర్ నుంచి సిఎన్ కప్ అనేటువంటిది ప్రారంభం కానుంది ప్రతి ఇయర్ కూడా ఇది జరగబోతుందంట